ముందుగా మా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ ఫలాల్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో వీక్షించే విధంగా ఈ ఇటు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఐన్యూస్ మేనేజ్మెంట్ వారికి మరీ ముఖ్యంగా మా తంబర్ల పుల్లారావు గారికి మా పాషా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 75 సంవత్సరాల్లో గత పాలకులు పాలించలేని పాలన మా ఈ 9 సంవత్సరాలు మేమేం పాలించామో ఇందాక కొంతమంది అడిగిన వ్యక్తుల్ని ఉడత భక్తిగా మాచి నా మండల విషయాలనే నేను చెప్పదలుచుకొని ఉన్నాను. మిగిలిన విషయాలు మా పెద్దలు మాకంటే సీనియర్లు మా పార్టీ మిత్రులు ఉన్నారు వాళ్ళందరూ తెలియజేస్తారు. మీరు 75 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు, మేము వచ్చి 9 సంవత్సరాల నుంచి ఏం చేసామో అవి పూర్తిగా వివరంగా మేము చెప్తాము. ఎవరికి ఏ ఇబ్బంది లేదు, ఎవరు ఏం కంగారు పడే పని లేదు, ఎవరు ఏం కంగారు పడక్కర్లేదు, అన్ని వివరంగా చెప్తాము. ఈ పాలకులు ఏం చేస్తారు, మేము ఏం చేయలేదు వివరంగా చెప్తాము. ఎవరు ఆవేశపడాల్సిన పని లేదు. మీరు ప్రశాంతంగా అయినండి. మా నాయకులు మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి సహకారంతో, మా ఎమ్మెల్యే గారు మెచ్చనేశ్వర గారి సహాయ సహకారాలతో, మా పార్టీ అధ్యక్షులు సుధాకర్రావు గారు, మా ఎంపీపీ లలిత గారు వీళ్ళ సహాయ సహకారాలతో మా మండలం ఏం చేసామనేది చిన్న విషయాలు చెప్తూ, దానికంటే ముందుగా చిన్న విషయం ఏం చెప్పాలి మాకు ఉబ్బి తప్పిపోయే విషయం ఏంటంటే, ఆ 75 సంవత్సరాలు చేయని పరిపాలనలో మాకు నూతన మండలం ఇచ్చారయ్యా. నూతన మండలానికి ఇది లేవు అది లేవు ఇది లేవని చెప్తారు, అసలు మా సంతోషాన్ని ఇంకా కొనసాగిస్తున్నాం మేము. చిన్నంగా వస్తే అమ్మా ఆఖరికి పెళ్ళైతే ఒక బాబు పుట్టాలంటే 9 ఏళ్ళు పట్టింది, మాకు 9 సంవత్సరాలు పట్టింది. మేము చిన్నగా చేసుకుంటాం అయ్యా, మేము చిన్నగా చేసుకుంటాం, మీకేం ఇబ్బంది లేదు, మాకు ఆనందం ఇంకా పోలేదు. మాకింకా మా నాయకుడు మా మండలాలు చేపట్టి మాలాంటి బీసీ నాయకుడు యాదవ నాయకుడికి ఈరోజు జడ్పీటీస్ అవకాశం వచ్చిందమ్మా, అది తెలుసుకోవాలి మీరు, దాన్ని తెలుసుకోవాలి మీరు. మా తెలుసుకోవాలమ్మా, మీకు ఆ కంగారే లేదు, ఆ ఇబ్బంది లేదు, మేము అన్నీ వివరిస్తాము. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక బాబు పుట్టాలన్నా 9 ఏళ్ళు టైం పట్టుద్ది, మా 9 సంవత్సరాల్లో ఏ ఇబ్బంది లేదు, మా కార్యక్రమాలు అన్ని కథలు చేసుకుంటాం. ఇక మా విషయానికి వస్తే, నా ఒక్క మండలానికి విషయానికి వస్తే, మా ఈ గవర్నమెంట్లో చేసిన సంక్షేమ ఫలాలు ఏంటంటే, మేము రైతుల కోసం 2 రైతు వేదికలు కట్టుకుందాం చిన్న మండలంలో. చాలా గొప్ప విషయం, మీరు గ్రహించాలి. రైతుల కోసం ఏనాడు ఏ ప్రభుత్వాలు ఏ వేదిక నేర్పించలేదు. రైతులు ఈరోజు సెంట్రల్కి వస్తే ఎక్కడ కూర్చోవాలి, ఆ రైతుల కోసం ఈ నియోజకవర్గం, రైతు వారి కుటుంబాల నియోజకవర్గం, రైతుల కోసం ఆలోచించే నియోజకవర్గం, ఈ రైతుల కోసం ఆలోచించింది కాబట్టి 2 రైతు వేదికలు కట్టింది మా నియోజకవర్గంలో. పైగా 22 లక్షలతో బ్రహ్మాండమైన రైతు వేదికలు కట్టుకున్నాం. అలాగే రైతు బంధు ద్వారాగా మేము 4017 మందికి 41 లక్ష 24 వేల రూపాయలు రైతు బంధు ద్వారా ఇచ్చుకున్నాం. రైతు బీమా ద్వారాగా 2600 ఎలిజిబుల్ అయితే వారిలో ప్రమాద స్వత్వం, నా ఒక్క మండలం గురించి చెప్తున్నా, మీరు కంగారు పడిపోయి నియోజకవర్గం ఆవేశపడమాకండి, ఇంకా చాలా ఉంది. నా మండలం చెప్తాను, మిగిలిన చెప్తున్నాను, మీరు కంగారు పడొద్దు. అలాగే 52 మంది అనేవారు కరోనాలో చనిపోవడం వల్ల 2 కోట్ల 66 లక్షలు ఇచ్చుకున్నాము. అలాగే పింఛన్ రూపంలో విడోలు, సింగిల్ మహిళలు, తర్వాత వృద్ధులు, వికలాంగులకి అన్ని విధాలుగా 5,750 మంది గుర్తుంచుకోవాలి, నా ఒక్క 80 పండి మండలంలోనే 5,750 మందికి పింఛన్లు ఇస్తున్నాము. అలాగే యాదవ సోదరులు, గోవకు గొల్ల కుర్మ సోదరులకి మేము మొదటి విధంగా 500 మందికి ఒక్క నిమిషం 500 మందికి మేము ఫస్ట్ విడతలో గొర్రెలు ఇచ్చుకున్నాము. బ్రహ్మాండంగా వచ్చే నెలలో మీరు చూస్తుండగానే 383 మందికి నా మండలంలో గొర్రెలు ఇచ్చుకుంటాము. అదేవిధంగా ఇందాక అన్నారు పెచ్చులు మాట్లాడే బిల్డింగ్లు అని చెప్పారు, మీకు ఆ ఇబ్బంది లేదు, మన ఊరు మన ఊరి ప్రణాళిక తెచ్చుకున్నాము మేము. నా ఒక్క మండలంలోనే 3,50,00,000 రూపాయలు ద్వారా మన ఊరు మన బాడు ద్వారా ప్రణాళిక చేసుకున్నాము. ఆ ఇబ్బంది లేదు సార్. ఒక్క నిమిషం సార్ కొత్తగా కేజీబీ నిర్మించుకున్నాము, ట్రైబల్ ఏర్పీలు ఉంచుకున్నాము, చెక్ డ్యాంలు కట్టించుకున్నాము. అలాగే వెనకబండ వాళ్ళకి పండుగలుగా దసరా పండుగలు చేసుకున్నాం, క్రిస్తమస్ తోపాలు చేసుకున్నాం, మీకన్నీ చేసుకుంటాము, ఇబ్బంది లేదు. అలాగే యాజ్ మీరు నాకెవరు అడిగారు పోడు పత్తాల రైతులకి, మేము రికార్డుగా చూపిస్తాము, ఎవరైనా సిద్ధపడండి. మా ఈ నియోజకవర్గంలో సుమారుగా 10,000 మందికి ఇచ్చాము, రికార్డుగా చెప్తున్నాము, ఆ ఇబ్బంది లేదు. నా ఒక్క మండలంలో 683 మందికి ఇచ్చాము. ఒక్క నిమిషం సార్. అలాగే కేసీఆర్ కిట్లు కానీ, కేసీఆర్ న్యూట్రల్స్ కానీ, అలాగే
అలాగే ప్రతిపక్షం వారు ఇబ్బంది లేదు, ప్రతిపక్షంలో ఉన్న సభ్యులు కూడా కంటివెలుగు ద్వారా చాలా మంది కంటివెలుగు చేసుకున్నారు, అది కూడా మీరు చేసుకోవాలి అని చెప్పుకుంటున్నాం. మీరు మాట్లాడేటప్పుడు మేము సహాయం ఉండేటప్పుడు మీరు కూడా సహాయం ఉండాలని మళ్ళీ కోరుకుంటాము. అలాగే అలాగే మాకు పిఆర్ పంచాయతీరాజ్ ఒక పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచే 143 వర్కులు 12 కోట్ల 36 లక్షల రూపాయలు ఒక చిన్న మనలో చేసుకున్నామంటే ఎంతో సంతోషంగా మా మిత్రులు ఆ పార్టీ మిత్రులు మరి సదానంగా క్లాస్ కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. పంచాయతీరాజ్ ఒక్క పంచాయతీరాజ్ విషయంలో చేసుకుంటున్నాము. అలాగే సార్ లాస్ట్ సార్ క్లోజ్ చేసుకుని చూస్తున్నారు. అవసరం లేదు, మీకు ఇస్తాను సార్. ఇంకా మాట్లాడాలి చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ.